నమస్తే. స్ట్రీట్ ఫైట్ పై ప్రత్యేక చర్చకు స్వాగతం. పబ్బుల్లో చెందులు, హుక్కా సెంటర్లలో గుప్పు గుప్పమంటూ రెంగులు, రింగ్ రోడ్లో బైక్ రేసులు, ఇది హైదరాబాద్ యూత్ లైఫ్. ఇప్పుడు వీటికి అదనంగా మరో హాబీ వచ్చి చేరింది. దీన్ని హాబీ అనకంటే మృత్యు క్రీడ అంటేనే సరిగ్గా సూట్ అవుతుంది. స్టార్ ఛానల్లో WWF ఫైట్ను తలపించే ఫైటింగ్ ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీ వీధుల్లో చూడొచ్చు. స్టార్టింగ్లో సరదాగానే ఉంటుంది, కానీ బెట్టింగ్ కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేది బాక్సింగ్ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది. ఇక ఇది ఎక్కడో ఊరి బయట జరిగింది కాదు, హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే ఓ యువకుడిపై పిడుగుద్దులు కురిపించి చచ్చేలా కొట్టారంటే ఇదెంత క్రూరమైన ఆటో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే పాకుతున్నాయి ఈ మృత్యు క్రీడను మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సింగ్ పేరుతో సాగుతున్న వీధి ఫైటింగ్ పై మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బాక్సింగ్ కోచ్ కార్తిక్, అలాగే మానసిక వైద్య నిపుణులు శ్రీనివాస్ గారు. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ మీరు చెప్పండి, అసలు ఈ క్రీడలో మనం ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయి ఉంటారు అసలు ఈ క్రీడలో పాల్గొనే ముందు? ఈ క్రీడలో వాళ్ళు పాల్గొనే ముందు ఏమీ తెలియక, ఏ బాధ్యతలు జనరల్గా లేక, ఊరికే టైం పాస్ చేయాలి, గ్యాదర్ అవ్వాలని రెగ్యులర్ గ్యాదరింగ్ అయి ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళ నేచర్ ప్రకారము ఒక 5 మందో 10 మందో రెగ్యులర్గా ఈ స్ట్రీట్స్లోనో వేరే చోట గ్యాదర్ అవుతూ ఉంటారు. అయితే ఏంటంటే వాళ్ళకి ఒక థాట్ ఇమ్మీడియట్గా రావచ్చు, ఇట్లా నువ్వు ఇతను కొట్టగలవా, నువ్వు వీటితో సమూహ జీవ, ఇట్లా ఒక పోటీలాగా ఒక కన్ఫ్లిక్ట్ తయారయ్యి ఆ పోటీయే ఒక ఫైట్ తోసుకోవడము, దీని అట్లా రావడము. తర్వాత అది బెట్టింగ్లకు వెళ్ళి, లేదు వీడి మీద నాకు నమ్మకం ఉంది, నేను చిత్త కొట్టేస్తాడు వీడే అని అట్లా కొంచెం రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటము, ఇవన్నిటికి కారణం ఏంటంటే ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా వీళ్ళకంటూ ఒక ఆబ్జెక్టివ్ కానీ, పెద్దవాళ్ళ మాటల మీద ఒక విశ్వాసం కానీ, సరైన పెంపకం కానీ, ఎవరి భయాలు లేకుండా విచ్చలవిడిగా తిరిగి వాళ్ళకి తగినంతగా డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళ మీద డిపెండ్ అయి ఉండొచ్చు, ఏదో విధంగా సాగిపోతూ ఉంటుంది. ఆ వీధుల్లోకి రావాలి, ఏదో ఆ రోజు గడపాలి, ఆ రోజులో ఒక థ్రిల్ ఉండాలి. ఆ థ్రిల్ కోసము అది ప్రాణం తీస్తుందా అదంతా ఆలోచన కాకుండా కేవలం ఊసిపోవడానికి అన్నట్టుగా స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే బీయింగ్ ఏ మేలు వాళ్ళకు ఉండేటువంటి ఎనర్జీ ప్రకారము ఈ ఆట ఎన్నుకున్నారు వాళ్ళు. దాని ఇంప్లికేషన్స్ తెలియవు వాళ్ళు. ఏంటంటే ఏదో గ్యాదర్ అవుతున్నప్పుడే వాళ్ళు బయలుదేరుతున్నప్పుడే ఇంట్లో డ్రెస్ వేసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం స్ట్రీట్లోకి అన్నప్పుడు తెలియదు ఏం జరిగిపోతుందో ఈరోజు నా తనకి. చచ్చేవాడికి తెలియదు, చంపేవాడికి తెలియదు, కేవలం టైంపాస్, ఏదో వాడిని కలుస్తున్నా ఇది కలుస్తున్నా అని. బహుశా నీ అనుకోవడం కొట్టుకునే ముందు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షలు కూడా ఏముండవు. అదేంటంటే నీకంటే వీడి మజిల్స్ బాగున్నాయి, వీడు బాగా ఇచ్చేయగలుగుతాడు, నేను కొట్టగలుగుతాడు, ఇట్లాంటి ఇతర ఫ్రెండ్స్ సపోర్టివ్గా మాట్లాడే ఫ్రెండ్స్ దానివల్ల డివైడ్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్యన కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసి అది స్పిరిట్ తీసుకొస్తారు. తీసుకురావడం వల్ల ఏంటంటే అదే ఇంత ఇంప్లికేషన్ ఊహించకుండా ఊరికే టచ్ చేసి తోసుకుంటున్నదే ఒక గుద్దుపడంగానే వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ జీరోగా ఉన్నప్పుడు ఏదోలో ఏదోలోగా అన్నట్టుగా స్టార్ట్ అయిపోయి చివరికి కక్షగా ఏమి మర్చిపోయి టోటల్ ఇదైపోయి ఎగ్జైట్ అయిపోయి టోటల్గా దాంట్లోనే మిళితమయ్యి ఎక్కడ కొడుతున్నాడు ఏం చేస్తున్నాడు అని కూడా మర్చిపోయి టోటల్గా కొట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ మృత్యుకి దారితీసినమాట. అంటే ఏంటి, వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళ కంట్రోల్ లేకుండా అయిపోయింది. ఇది ఒక ప్రొఫెషనల్ ఒక ట్రైనర్ ఇచ్చేటువంటి ఇది కూడా కాదు. ఏదో బాక్సింగ్ అది వేరే చోట జరుగుతుందంటే వాళ్ళకి హ్యూమన్ బాడీ మొత్తం తెలుసు, ఫైటర్స్కి కూడా ఎక్కడెక్కడ కొట్టకూడదు, ఎక్కడెక్కడ బాడీలో సున్నితమైనటువంటి పార్ట్లు ఉంటాయి, చాలా ప్రొటెక్ట్ అయ్యే ఇది ఉంటుందని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకొని అది కేవలం గెలిపోవటం నిర్ణయించే ఫైటింగ్గా ఉంటుంది కానీ ప్రాణం తీసేసే ఫైట్లా ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఒక లేమ్యాన్ ఏం చేస్తాడు, కాలక్షేపం కొద్ది చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో నెగిటివ్ ప్రోత్సాహం ఇదంతా కూడా అన్ప్రొడక్టివ్ వర్క్ అన్నమాట. అంటే అబ్సల్యూట్లీ ఐడిల్ మ్యాన్స్ డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పడానికి ఉదాహరణగా ఇది చెప్పచ్చు అన్నమాట. ఈ స్ట్రీట్ ఫైట్ని ఈ విధంగా సాగిందని అనుకుంటున్నాను. కార్తిక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టే అంటే బాక్సింగ్ క్రీడలో ఏ ప్లేసెస్లో శరీరంలో ఉన్న ఏ ప్లేసెస్లో కొడితే ప్రాణం పోయే అవకాశం ఉందంటారు? మ్యామ్ లిజన్ మ్యామ్, ద బాక్సింగ్ ఈజ్ నాట్ ఏ క్రూషియల్ స్పోర్ట్, ఇట్స్ లైక్ ఎ టెక్నికల్ స్పోర్ట్ టిల్ ఐ నో వాట్ మై కోచ్ థాట్ లైక్ కృష్ణ అండ్ హీస్ కోచ్ థాట్ మీ డెనిస్ సోమిసో వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ అకాడమీ విచ్ ఈస్ ఇన్ బెంగళూర్ కంఠీరవ స్టేడియం. హీస్ నేమ్ ఈస్ క్యాప్టెన్ ఎల్ అమల్ దాస్. హీస్ ఇన్ అర్జున బాడీ. He taught me still now. And what we know is, boxing is not a, it's not a street game or it's not any other game. We should play in only in the ring, not in the outside. So what happened means they play it, the game, they want, they do it.
ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ హ్యాపన్స్ దే గెట్ ఎగ్జైటెడ్ దట్ ఐ కెన్ ప్లే ఐ కెన్ బీట్ హిమ్ ఐ కెన్ ఈజీలీ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ బిగ్ మజిల్స్ ఐ కెన్ బీట్ హిమ్ ఇట్స్ నాట్ లైక్ దట్ టిల్ ఐ నో ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపన్స్ ఇస్ ద బాక్సింగ్ వీ హ్యావ్ ద ప్రొటెక్షన్ కిట్స్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ బ్యాండేజ్ అండ్ గమ్ షీల్డ్ ఆఫ్టర్ దట్ ద కోచ్ రూల్స్ యూ షుడ్ నాట్ ప్లే అవుట్ సైడ్ యూ షుడ్ నాట్ బాక్స్ అవుట్ సైడ్ ఆఫ్టర్ దట్ యూ షుడ్ బాక్స్ ఓన్లీ బై ద టెక్నికల్ స్పోర్ట్ నాట్ ద హెవీ బ్లోస్ ఆర్ ఎనీ అదర్ యూ షుడ్ నాట్ ఓన్లీ ద ప్లేస్ వే యూ నీట్ హిట్ ఇస్ అబౌ ద టెంపో బిలో ద నావల్ దట్స్ ఇట్ అండ్ హియర్ అండ్ నాట్ ఇన్ ద కిడ్నీస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద వీడియో ద పర్సన్ ఈజ్ ఇటింగ్ ఆన్ ద కిడ్నీస్ ద సెన్సిటివ్ పార్ట్ అంటే ఎస్పెషల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ప్లేసెస్లో కొట్టాడో ఆ ప్లేసెస్ కిడ్నీస్ అండ్ ద రిబ్స్ ఆర్ ద టోటలీ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ద బాడీ హూ ఎవర్ బిల్డ్స్ హిస్ బాడీ ఇట్స్ నాట్ ఇష్యూ బట్ ద కిడ్నీస్ అండ్ సో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ద బాడీ హీఈ్ సిటింగ్ ద ఇన్ ద ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆల్సో ఇట్స్ అన్అఫిషియలీ రూల్డ్ షుడ్ నాట్ హిట్ ఆన్ ద కిడ్నీస్ ఓకే శ్రీనివాస్ గారు అసలు ముఖ్యంగా ఇప్పుడు నేటి యువతలు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి క్రూర ప్రవృత్తి ఎక్కువగా అవడానికి గల కారణాలు ఏంటంటారు కారణాలు చూడండి గత 25 ఏళ్ళుగా వస్తున్నటువంటి సినిమాలు లేకపోతే వీడియో గేమ్స్ అన్నిట్లో కూడా వైలెన్స్ అన్నమాట అది ఎక్కడికి దారితీసిందంటే ఇదివరకు చిన్న పిస్టోల్ చూపిస్తేనే సినిమాలో అది క్లైమాక్స్ అనుకునేవారు ఒక కత్తి తీస్తేనే అదో క్లైమాక్స్ అనుకునేవారు ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే వాడిని చావ చితక్కొట్టి వాడిని ఒక నలుగురు పట్టుకొని ఒక స్తంభానికి కానీ పెద్ద రాయికి కానీ వేసి చితిపేయాలన్నమాట వాడి తలని అలా చూపిస్తేనే ఇదివరకు టాలరెన్స్ ఉండేది కదా థియేటర్లో కూర్చున్న ప్రజలు అంత సహించేవారు కాదు ఇప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయినాయి ఈ గ్లోబలైజేషన్ దీనివల్ల ఇంగ్లీష్ సినిమాలు ఆ సినిమాలు బాలీవుడ్ హాలీవుడ్ అన్ని సినిమాలు కలిసిపోయి వాళ్ళకి అంత అంత కక్షతో కసితో అది తీస్తే కానీ వాళ్ళ నరాల్లో ఆ టెంపో రావట్లా అది వచ్చి తగ్గినప్పుడు అదొక ప్లెజర్ అన్నమాట సెక్సువల్ ప్లెజర్ ఎలా ఉందో ఇంకో ప్లెజర్ ఎలా ఉందో ఈ ఫుల్ ఎగ్జైట్ అయిపోయి నరాలన్నీ కూడా మనిషిలో అది చల్లబడాలన్నమాట అది ఒక రకమైనటువంటి రిలీఫ్ ఫీలింగ్ని తయారైపోయింది ఇదివరకు రోజుల్లో అబౌ 40 ఇయర్స్ వాళ్ళు కొంచెం మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళు కండెమ్ చేసి అసలు ఇలాంటివి చూడలేకపోయేవారు ఇప్పుడు వాళ్ళు కూడా తయారవుతున్నారు ఇప్పుడు ఏజ్ నిమిత్తం లేకుండానే ఇలా క్రికెట్ బెట్టింగ్స్ ఎంకరేజ్ చేయడము ఎవరు కసిగా కక్షగా మాట్లాడతారో ఎవరు కసిగా డైలాగ్ చెప్తారో వాడికి తప్పట్లు కొట్టడము ఒక 100 మందిని కొట్టేయడము అంటే ఏంటంటే ఒక మ్యాన్లిజం అంటే కండ పుష్టి చూపించడము క్రూరంగా కొట్టడము కసిగా మాట్లాడటము ఇదే అనుకుంటున్నారు అన్నమాట అంటే ఏంటి ఈజ్ కల్చర్ డైవర్ట్ అయిపోతుంది సంస్కృతి డైవర్ట్ అయిపోతుంది చూపించేదానికి ఎక్స్పెక్టేషన్స్ స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి ఇదివరకు జస్ట్ ఒక 4 కోట్లు మీరే చూడండి ఒక 20-30 సంవత్సరాల క్రితం సినిమాలు కానీ ఏమైనా తీసుకున్నట్టయితే క్లైమాక్స్లో కానీ చిన్న ఫైటింగ్ అది ఉంటే అది అద్భుతంగా అయిపోయేది ఇది ఇప్పుడు అట్లా కాదు 100,000 కార్లు రావడం పేలిపోవడము ఏదో చాలా దూకేయడము చాలా ఇది మాట ఆ స్టంట్స్కి అంత ఇంత లేదు మాట ఇంకెట్లా అయినా సరే స్టంట్ మాస్టర్ని చూసి సినిమాకి వెళ్తున్నారు పీటర్ హెన్సా అని చెప్పి వెళ్ళడం అంటే ఇప్పుడు డైరెక్టర్లు వాళ్ళ లెవెల్ వెళ్ళిపోయి స్టంట్ మాస్టర్ ఎవరు చూసి యూత్ అంతా వెళ్ళి ఇది కట్టడం రేపు పొద్దున వాళ్ళ గుడి కట్టడం అభిషేకాలు చేయడం కూడా జరుగుతుందన్నమాట అంటే ఏంటంటే ఈ మెయిన్లీగా ఒక అమ్మాయి ప్రేమించాలన్నా ఇష్టపడాలన్నా కంఠపుష్టి చూపించాలి ఇదిగా ఉండాలి అని ఒక రకమైన రాంగ్ నోషన్లో రాంగ్ పర్సెప్షన్లో వాళ్ళు తయారవుతుంటే ఇది తప్పు అని చెప్పడానికి గాను కొంచెం పెద్దవాళ్ళు కానీ అంటే వాళ్ళు సపోజ్ కాలేజీలో ఉంటే టీచర్లు చెప్పడం కానీ ఇంటి దగ్గర చెప్పడం కానీ అంతా అయిపోయారు ఎందుకంటే మొక్కే వంగంది మానే వంగున అన్నట్టుగా ఏమైందంటే 16 ఏళ్ల కుర్రాడు ఈ రోజున అంతా చూస్తే 6 ఫీట్ హైట్లో ఉంటున్నాడు తల్లిదండ్రులకి ఇలా చూసా అని అడుగుతున్నాడు చాలా ఇళ్ళలో ఏమైనా మాట్లాడితే ఎప్పుడు వస్తారో తిరిగి అని వాళ్ళు ప్రేమగా రేపు ఎప్పుడు వస్తారో అన్నం పెట్టాలి అని అడిగితే అని అడిగే వాళ్ళని చూశాను ఎంత సీరియస్ కాదు పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వకుండా కనీసం ఒక ఇంటి బాధ్యత లేకుండా ఇంటి పనుల్లో పాలు పంచుకోకుండా ఏ బాధ్యత ఎరగకుండా జస్ట్ తల్లిదండ్రులు కూడా అలా ఉన్నారు వాళ్ళు కూలీ నాలి చేసినా కూడా కొడుకు అడిగితే వాళ్ళు నోరు కట్టుకుని 50 రూపాయలు తిండి కూడా తినరు కొడుకు అడిగితే ఎక్కడా లేనట్టుగా 200 తీసుకొచ్చిస్తారు వాడు అడిగింది 50 రూపాయలే 200 తీసుకొచ్చిస్తారు వాడికి ఏమి బాధ్యత లేదు ఏదో ఈ 200 ఎలా ఇచ్చింది మా అమ్మ తినకుండా 4 గంటల్లో పనిచేసి ఇచ్చిందా మా నాన్న ఇలా ఇచ్చాడని కూడా తెలియదు అంటే నేను మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ సంగతి చెప్తున్నా ఇంకా పై వాళ్ళు అయితే విచ్చలవీడు మాట అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని పట్టించుకోవడమే మానేస్తారన్నమాట అసలు వాళ్ళని పిల్లల్ని అడ్రస్ చేసే ఇదే లేకుండా అయిపోయింది అంటే ఒక పక్కన సినిమాలు తీసే విధానము వాటిలో హై ఎగ్జైట్మెంట్ ఇక ఇది దాటిపోయాక ఇంకా ఏంటి నెక్స్ట్ అప్పుడే హిట్ అవుతుంది ఆ సినిమా ఇక్కడ ఇంత క్రూయలుగా కసిగా చూపిస్తే ఆ డైరెక్టర్ కానీ ఆ స్టంట్ మాస్టర్లు కానీ ఆ సినిమా ఆల్రెడీ వచ్చేసింది అంత క్రూయలుగా చూపిస్తేనే హిట్ అయింది ఇంకా మనం ఎలా తీయాలి ఎంత కసిగా తీయాలి
ఇట్లా మాట్లాడుకుని వాళ్ళు నిద్ర లేకుండా ఇతరులకు నిద్ర లేకుండా చేసి సెల్యులైట్ చేయడం వల్ల ఈ విధంగా తయారవుతుంది. నెక్స్ట్ తల్లిదండ్రులు పిల్లలకు భయపడిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో వాల్యూస్, నామ్స్, ప్రొసీజర్స్ ఏమీ లేకుండానే ఉంటుంది, ఎక్కడ తిరుగుతున్నారని. ఎందుకంటే ఈ మెటీరియలిస్టిక్ ఇదిలో తల్లి తండ్రి ఇద్దరు సంపాదించాలి, ఇంకెవరు ఉంటే వాళ్ళు కూడా సంపాదించాలి. అంతేగాని హౌస్ మేనేజ్మెంటు, ఇంట్లో నా రోల్ ఇది, నేను ఇది పట్టించుకోవాలి అనే ఇదే పోయిందన్నమాట. సరే ఏదో డబ్బులు ఇస్తే వాడు ఏదో వాడు సంగతి వాడు చూసుకుంటాడు, ఎక్కడో క్యాంటీన్లో తింటాడు, హోటల్లో తింటాడు, ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళాడులే అని చెప్పి మహా బాధ్యత ఉంటే ఏదో అభిమానం వద్ద ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో, వాడు ఎంత నిజం చెప్తాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పడు, ఇక్కడ ఉన్నాను ఇప్పుడే వస్తాను అది ఇది అనుకుంటా. అంటే ఈ విధంగా ఏంటంటే వీటన్నిటికీ మీరు అడిగినట్టుగా మేజర్లీ తల్లిదండ్రుల నుంచి చూస్తే చాలా కుటుంబాల్లో పెంపక రూపం విపరీతం కనబడుతుంది. తల్లిదండ్రులు బాగా విద్యార్థులై ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, కానీ పిల్లల పెంపకంలో మాత్రం వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఈ సినిమా ఇంతమందిని ఆకర్షించుకుంటుంది, మోరల్ వాల్యూస్ చెప్పగలుగుతుంది, మంచి స్టోరీ చెప్పగలుగుతుంది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ గురించి చెప్పగలుగుతుంది, ఎథిక్స్ చెప్పగలుగుతుంది, అదేవిధంగా అవి సరిగ్గా ఆడలేదనో సరైన లాభాలు రావట్లేదనో సినిమాల మీద యూత్నే కేవలం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీసేటువంటి క్రైమ్ సినిమాలు, కసితీరా తీసే డైలాగులు అవన్నీ కూడా, అబ్సీన్స్ ఇవన్నీ కూడా యూత్ మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్ని సినిమాలు పొద్దున్న లేస్తే వాళ్ళకి సినిమా టాపిక్స్, సినిమా మీద క్విజ్జులు, పాటలు, అసలు ఏ ఛానల్ తీసినా ఏం చేసినా సినిమా మీద క్విజ్జులు, అదేదో పరీక్షలాగా గ్రూప్ 1కి గ్రూప్ 2కి పాస్ అయిపోతాం అన్నట్టుగా. దాని అంటే ఏంటంటే వీళ్ళ యొక్క మెంటల్ నర్చరింగ్ ఇదంతా కూడా మెకానికల్గా కండిషన్డ్గా తయారవుతుంది తప్పించి సహజమైన ఆలోచనలు, మానవతా విలువలు, మానవ సంబంధాలు ఇవన్నీ లేకుండా పెంచడం వల్ల అక్కడ కాలేజీలో కూడా ఏదైనా లెక్చరర్కి ఒక రెండు సార్లు చెప్తాడు, చెప్పేటప్పటికీ ఆ లెక్చరర్ ఒక బాడీ లాంగ్వేజ్తో నోటుతో అనకుండా చేతులు రెండు జేబులో పెట్టుకొని ఛాతి కొంచెం గట్టిగా పైకెత్తి ఇట్లా చూస్తాడు లెక్చరర్, అంటే నీకు బయట ఉందిలే అన్నట్టుగా అన్నమాట. నాకెందుకులే, నేనేదో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాను, నాకు వచ్చి 30-40 వేలతో నా ఫ్యామిలీని పోషించుకోవాలి, కాంప్రమైజ్ అవుతారు. బాధ ఉన్నవాళ్ళు కూడా అరే వాళ్ళని తిట్టాలి, కాలర్ పట్టుకుని అడగాలి, తొయ్యాలి అని అనుకుని ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేసి ఏ సపోర్టు లేక ఆ పర్టికులర్ లెక్చరర్కో ఎవరికో కూడా ఎందుకలే వీళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు, నా రోల్ ఏంటంటే వీళ్ళ పాఠం చెప్పడం, అదైనా క్లాస్కి వస్తే లేకపోతే లేదు అన్నట్టుగా తయారయ్యారు. కనుక ఏంటంటే చెప్పేవాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు, చెప్పేవాళ్ళకి ఓపిక సరిపోవట్లేదు, చెప్పేవాళ్ళకి సమయం సరిపోవట్లేదు, ఎవరికి వాళ్ళు సంపాదనలో పడ్డారో వేరే వేరే ప్రయారిటీస్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా తప్పని నేను చెప్తున్నాను. ఈ ముఖంగా ఇక్కడికి వచ్చి నేను చెప్పింది ఏంటంటే నా బాక్సింగ్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు, వాళ్ళంతా కూడా పిల్లలే, 20-25 ఏళ్ల మధ్యలో ఉంటారు. వాళ్ళ గుండెలు పెట్టుకుంటూ బయటకు వచ్చేటప్పటికి సగం మంది పిల్లలు వాళ్ళు ఎలా వస్తారంటే చొక్కా కూడా సగం ఇంట్లో వేసుకుని సగం బయట వేసుకుంటారు, రోడ్డు మీద గుండెలు పెట్టుకుంటూ వస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను ఒకటి కొట్టబోతున్నా, ఒకటి చంపేయబోతున్నా అని, వాళ్ళకి తెలియదు ఎవరితో ఫైట్ చేస్తున్నాడు ఇంకోటికి. కానీ అక్కడ స్పాట్ వచ్చేటప్పటికి వాళ్ళు రెచ్చగొట్టే విధానం, ఆ మాటలు, ఆ ఒక్క ఎన్విరాన్మెంట్ చూసేటప్పటికి టోటల్గా మర్చిపోయాడు, కసితీర నిండిపోయాడు, మైండ్ పనిచేయటం లేదు. పనిచేస్తుందల్లా ఒకటే, నా ఇజ్జత్ పోకూడదు, నా పరువు పోకూడదు, నీ వీడి మీద గెలవాలి అని ఆ తాపత్రయమైంది. శ్రీనివాస్ గారు, మనం ముఖ్యంగా ఈ ఘటనలో చూసినట్లయితే అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో గ్రౌండ్లోకి వెళ్ళినట్లుగా మనకు అనిపిస్తుంది? ఉద్దేశం ఖచ్చితంగా చెప్పలేమండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పని పాటలు లేని వాళ్ళు రోజు అక్కడొక్కడ కలుసుకుంటూ ఉంటారు. ఒక రివర్ ఒడ్డును కలుసుకోవచ్చు, ఇంకొక చోట కలుసుకోవచ్చు, స్ట్రీట్లో ఎక్కడైతే ఫ్రీగా కలుసుకోవచ్చో అక్కడ ఐసోలేటెడ్ ఏరియా కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు ఏంటంటే ఇలాగా థింక్ చేస్తూ మోనోటోనస్ లైఫ్ కదా, ఈ మోనోటోనస్ లైఫ్లో బ్రేక్ రావాలి. బ్రేక్ రావాలంటే అరే బాడీ బాగా పెంచేవారా, ఈ మధ్యన ఎక్సర్సైజ్కి వెళ్తున్నావు అది అని అనేటప్పటికి చూడన్నా అని చెప్పి రెండు మొదలు చూపిస్తాడు. జనరల్గా ఇంతకు ముందు జరిగింది నేను ఊహించి చెప్పగలుగుతున్నాను, నేను నీకంటే వీడు ఇదే అని అలా కంపేర్ చేయడం వల్ల, స్టడీ వల్ల, సరే మీ ఇద్దరు కొట్టుకోండి ఎవరు గెలుస్తారో చూస్తాను, అయితే ఇది ఒరే వీడు కనుక మావాడు గెలిస్తే వాళ్ళు బిర్యానీ నాది అంటే చిన్న చిన్నగా చెప్తున్నా బెట్టింగ్స్, ఈరోజు మందు పార్టీ నాది అని ఇంకోడు, ఇదే బెట్టింగ్స్లోకి వెళ్ళచ్చు. ఇందులో మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బెట్టింగ్ 10 రూపాయలు అవ్వనివ్వండి, 10 కోట్లు అవ్వనివ్వండి, అది ఇమ్మెటీరియల్. కానీ ఏంటంటే ఒక రకమైన కసిని తీసుకొస్తున్నారు, ఒక రకమైన వాతావరణం తీసుకొస్తున్నారు, అది ఇన్స్టిల్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఆ అన్ప్రొడక్టివ్ చేసేస్తున్నారు అన్నమాట టైంని, అన్ప్రొడక్టివ్. పోనీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయా ఆయన చెప్పిన విధంగా, ఎంత చాలా చక్కగా చెప్పారు. చాలా రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి ప్రతిదీ. ఇది క్రీడే బాక్సింగ్ అనేది, కానీ ఇది కాదు అన్ప్రొఫెషనల్. మీరన్నట్టుగా వీరి స్ట్రీట్ ఫైటింగ్ ఇది, అది కసితో కొట్టుకోవచ్చు, పాత కక్షలతో కొట్టచ్చు, మొన్న నన్ను కొట్టిపోయాడు కదా ఇప్పుడు మంచి అవకాశం అని కొట్టచ్చు, ఏదైనా స్టడీ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ అంతకు ముందున్న పాత కక్షల్లో ఇప్పుడు దొరికాడు, మళ్ళీ ఆ రోజు నేను ఇచ్చేసాను, ఈసారి ఎట్లా అయినా తగ్గకూడదు, ఈసారి బాగా చిత్త కొట్టాలని, చంపేస్తాను చంపేయాలి అనే కక్ష ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. జనరల్గా ఏంటంటే చంపేయాలి అనే టార్గెట్తో ఫైటింగ్ స్టార్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఒకటి రెండు దెబ్బలు ఇతనికి తగిలాయో
దాంతో వాళ్ళకి రోషం వచ్చి కసి పెరిగి ఏమవుతుంది ఇంప్లికేషన్ తెలియక, అంటే మానవ బాడీ ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఇయర్డ్రమ్ చుట్టూరా కూడా చాలా సెన్సిటివ్ అన్నమాట. అక్కడ టెస్టికల్స్ ఇక్కడ తర్వాత ఈ ఇంటెస్టైన్ భాగంలో కానీ కొన్ని చోట్ల నెక్క మీద కానీ మెయిన్ వెయిన్స్ వెళ్ళే ఇది ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల తగిలితే ఖచ్చితంగా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవచ్చు, అన్కాన్షియస్ అయిపోవచ్చు, ఊపిరి అందకపోవచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ బ్లాక్ అయిపోయింది, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. అది ఎంత పోస్ట్ మార్టంలో తెలియచ్చు విశ్రాదిస్తే. కనుక ఏంటంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ చెడుని బాగా ప్రోత్సహించి వాళ్ళు తెలియకుండా ప్రోత్సహించి, ఒకప్పుడు డెలివరేట్లీ నాన్ డెలివరేట్లీ ఏదో విధంగా కసిని ప్రోత్సహించి ఈరోజు ప్రొడక్ట్గా ఓ మజా చేయాలి, ఓ 2-3 గంటలు వీళ్ళు కొట్టుకుంటారు, ఎవరో ఒకటి పడతాడు, ఇది అవుతుంది, తర్వాత ఇది అన్నట్టుగా కాలక్షేపంగా స్టార్ట్ అయ్యిందే ఈ విధంగా ప్రాణాంతకం అయిపోయింది అన్నమాట. దీని గురించి చాలా ఖచ్చితంగా ఇంతిదిగా ఛానల్స్ అన్నీ కూడా బాధ్యత వహించి చూపిస్తున్నాయి, ఇట్లాంటి ఒక డిబేట్స్ పెడుతున్నాయి, ఇట్లా దీని మీద ఒక టాపిక్ని ఇస్తున్నాయి. కనుక నా కోరిక ఏంటంటే నేను అందరినీ తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇందులో ఉన్న బాధను చూడండి. పొద్దున్న నేను వెళ్తున్నప్పుడు నా క్లినిక్కి ఇది టీవీలో చూసి నా మనసు చాలా కలత చెందింది. నేను అసలు ఈరోజు ఈవినింగ్ వచ్చి ఇక్కడ మాట్లాడతాను అనుకోలేదు, చాలా వెగటి పుట్టింది నాకు. నేను యాక్చువల్గా భోజనం చేసి వెళ్లాల్సింది, నాకు భోజనమే సాయించలేదు, టు బి ఫ్రాంక్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. మరి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎదిగిన పిల్లలు 16 ఏళ్ళబ్బాయి 20 ఏళ్ళబ్బాయి బయట ఉంటాడు, ఇంటి దగ్గర చాలా బుద్ధిగా ఉండొచ్చు, బురుద్ధించుకొని బయట ఏం చేస్తున్నాడు చాలామందికి తెలియదు. లేదు లేదు మా అబ్బాయి చాలా మంచివాడు, వాడి సంగతి ఇది అంటారు. ఇల్లు దాటంగానే ఏం చేస్తారనేది ఎవరి గురించి ఎవరు 100% గ్యారంటీ ఇవ్వలేరండి పిల్లలు ఇప్పుడున్న స్థాయిని బట్టి. కొంతమంది ఈ విధంగా ఇదైతే ఇంకో కొంతమంది బ్లూ ఫిలిమ్స్ అప్సిన్స్ చేసి లేకపోతే చైన్ స్నాచింగ్ చేసి ఇంకొక విధంగా ఏదైనా సరే చెడును ప్రోత్సహిస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళు చెడిపోతున్నప్పుడే పట్టించుకోవటం లేదు, తర్వాత వాళ్ళు మానుగా అయిపోయి పెద్ద హెవీగా తయారవుతాయి, ముందు కుటుంబానికి హెవీ. కొంతమంది ఇళ్లలో ఏంటంటే వాడు ఏం తింటాడో ఏం చేస్తాడో తెలియదు, నా ప్రాణం మీద ఉండకపోతే చాలు, వాడు బయట పోని తిరగని వాడు పాడైపోని ప్రస్తుతానికి చాలు అనుకుంటున్నారు. వాళ్ళ నెత్తి మించి ఆ అబ్బాయి తప్పుకొని బయట తిరిగి బయట టైం పాస్ చేసేస్తే సరిపోయింది, ఈరోజు నన్ను వదిలేశాడు కదా అని ఫీల్ అయ్యే తల్లిదండ్రులు ఉన్నారు. వాడు ఏం పోతే పోని అని వీళ్ళు, అయ్యో నేను చనిపోయినాకో మేము ఉండలేకపోయినా వీడు ఎలా అవుతాడు, వీడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, క్రిమినల్ అవుతాడు, మన కుటుంబం అంతా ఏమవుతుంది అనే ఆలోచనలు దూరం ఆలోచనలు. వీడు నన్ను ఏడిపీయటలేదు, ఈరోజు 100 రూపాయలు ఇస్తే పోయాడు, ఇలా అనుకున్న కుటుంబాలు ఉన్నాయి, ఇట్లా అనుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నారు. మీ అబ్బాయి తాగాడండి సిగరెట్ అంటే వాడు ఏడిపోయాడనేవ్వండి చెప్పి వదిలిపెట్టామండి అని చెప్పే స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే టోటల్గా మా వల్ల కాదు చెడబుట్టాడు, టోటల్గా మా వల్ల కాదు, మమ్మల్ని వదిలేస్తే చాలు, మా జోలికి వచ్చి 4 దెబ్బలేకుండా ఉంటే చాలు వాడు ఇంటికి వచ్చి అనే ఇది ఉంది. లేదా పాడైపోతున్నా కూడా కళ్ళు మూసుకుని పెంచుతున్నట్టుగా పెంచుతో వాళ్ళ కష్టాజీతం అంతా వాళ్ళకే ఇచ్చి వాళ్ళని ఒక్క మాట అనుకుంటా, ఏమైనా మాట అంటే సూసైడ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన యూత్, ఏదో ఒకటి భయపెడుతున్నారు, కళ్ళతో సంజ్ఞలు చేస్తున్నారు ఏదైనా అంటుంటే ఒక్కొక్క ఇళ్లలో. మీరేమనకండి, ఏమైనా అంటే సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు, అంటే బ్లాక్మెయిలింగ్ మాట, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు పేరెంట్స్ని. 2 రోజులు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు, నాకు చనిపోవాలని ఉంది, మీకు అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వటం లేదు తల్లిదండ్రులుగా, మా ఫ్రెండ్కి ఎలా ఇస్తున్నారో మీకేం తెలుసు, నేను ఇస్తున్న దాంట్లో సర్దుకుంటున్నాను, నా అంత ఉత్తమం లేడని చెప్తాడు. ఇక్కడ నాకు పెట్టిన తిండే తింటున్నాను, ఇది తింటున్నాను, బయటకు వచ్చి చూడండి మా ఫ్రెండ్స్ని ఏం మాట్లాడుకుంటున్నారో, నాకు ఇచ్చిన గుడ్డే కట్టుకుంటున్నానని రెచ్చిపోయి మాట్లాడి 2 రోజులు రాడు. ఆ 2 రోజులు కఠినంగా ఉంటారు, తర్వాత 3వ రోజు పేరెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇమీడియట్ మామయ్యలు కానీ మెటర్నల్ అంకుల్ వీళ్ళకి కొంత ఉండి ఒక 500 తీసుకోరా ఏమనుకోక అది ఇది అని మళ్ళీ మామూలు అనమాట. అంటే ఆ నర్చరింగ్ చాలా చాలా తప్పు, డిసిప్లిన్ పెట్టలేకపోతున్నారు, దాని అంతటి పర్యవేక్షణమే ఈరోజు మనం చూస్తున్నది. రైట్ కార్తిక్ గారు, మీరు చెప్పండి అసలు ఇక్కడ ఈ క్రీడలు మనం ముఖ్యంగా చూసినట్లయితే నిజంగానే మనిషిని చంపేయడానికే ఈ ప్లే గేమ్, ఇలా గేమ్ ఆడినట్టుగా మనకు తెలుస్తుంది, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటారా? అది ఇట్స్ లైక్ ఏ బ్రూటల్ మర్డర్. బ్రూటల్ మర్డర్ అంటే ఇఫ్ యూ సపోజ్ ఇఫ్ యూఆర్ ఎక్స్ పర్సన్ ఏ బి పర్సన్ హ్యావింగ్ సంథింగ్ ప్రీవియస్ రివెంజ్ టు హిమ్, లైక్ హీఈస్ గోయింగ్ టు సమ్ అదర్ ప్లేస్, ఐఎమ్ గోయింగ్ టు సమ్ అదర్ ప్లేస్, he has a girl friend of mine and he has a girl friend of mine and something it will be happened like in the ear gossips from here, from one person to b person to c person, everyone will be concluded to one gather and they'll be thinking in one tea stall or anywhere, any plane, any part from in phone or WhatsApp or anything, man we are keeping in a match today, come on get through it. And even if you go for the races today, present generation, they're asking we are putting a matches here, come on get it, all are suggested by social websites. And the same thing, the same issue with the street fight, it's like he's hitting on the kidneys. If you observe the video, it's showing like simple way, he's hitting on the kidney and the ribs.
it's the slowly it get the blood and the lungs get clogged up, and he gets this heart stroke. He gradually gets down unconscious state, and the heartbeat gets slowed down. అంటే అక్కడ అది కావాలని చేసినట్టుగా మనకు తెలుస్తుందా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా అతను కొట్టినట్టుగా మనకు తెలుస్తుంది? ఇట్స్ లైక్ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఓన్లీ. ఓకే, నాట్ విత్ ద ప్రీవియస్ సక్సెస్ దట్ ఐ వాంట్ హిట్ హిమ్, ఐ వాంట్ హిట్ హార్డ్, ఐ వాంట్ హిట్ హార్డ్, దట్స్ ఇట్. బికాస్ దేర్ ఇన్ ద బాక్సింగ్ దెర్ ఇస్ నో క్యాచింగ్ ఆఫ్ ఎనీ పర్సన్ బికాస్ వీ వేర్ టోటలీ గ్లవ్స్ ప్రొటెక్షన్. ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు బి ఎ క్యాచ్, ద రెఫరీ కమ్స్ అండ్ సే ప్లీజ్ మూవ్ అవుట్ అండ్ బాక్స్ విత్ నాట్ ద హెవీ బ్లోస్, ఓన్లీ టెక్నికల్. ఓకేనండి, మరి మరి మన మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ కార్తిక్ గారు. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఈ సంఘటనలో మనం చూసినట్లయితే మిగతా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? మిగతా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందంటే, ద ఎవరైతే అబ్బాయి ఉన్నారు కదా ఇప్పుడు వీడియోలో మీరు చూసారు, ఒక వైట్ షర్ట్ అబ్బాయి ప్రాణం కోల్పోయాడు, ఇంకొక అబ్బాయి ఏమో కవల్స్కొని ఆ అబ్బాయిని అతి దారుణంగా కొడుతున్నాడు. అంటే ఎలా ఉందంటే, ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరైనా వీడియో చూసినట్టయితే వాళ్ళకి కావాల్సిన బాధ్యత అయితే ఉంది, ఉంది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ ఏంటి? నేను కొట్టాలా కొట్టాలా, ఐ వాంట్ మనీ, నేను కొట్టాలా ఐ వాంట్ మనీ, లేకపోతే నేను నాకు మనీ రావు అని బ్యూచువల్ ఒక ఇట్స్ లైక్ మర్డర్ లెక్క చేసా కొట్టారు ఆ అబ్బాయిని. అంటే ఇంతకు ముందు కక్షల కారణంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణంగా కావచ్చు అంటారు, ఇలా కావాలనే జరిగింది అంటారు. అంతే మ్యామ్. సార్ మీరు చెప్పండి, అసలు ఆ టైంలో వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉన్నాయంటారు? భావోద్వేగం ఒకటేనండి, ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఉండేటువంటి స్టెబిలిటీ, మెంటల్ బ్యాలెన్స్ కానీ కొంత కన్సిడరేషన్ కానీ తర్వాత ఉండదు. ఎప్పుడైతే అవతల వాడి నుంచి యువతల వాడు ఒక దెబ్బ తిన్నాడో, ఆ దెబ్బకి ప్రతిరూపంగా ఇంకో 10 దెబ్బలు అర్థం అని చూస్తాడు అనమాట. అంటే ఏంటి, కొట్టే ప్రతి దెబ్బకి కక్ష పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చివరికి చనిపోయిన అతను కూడా, నాకౌట్ అయిపోతున్న అతనికి కూడా ఎప్పుడైతే 2-3 దెబ్బలు బలంగా తగిలాయో అతనికి తెలుసు, తట్టుకోలేకపోతే ఉండొచ్చు పెయిన్ అనేదో, లేకపోతే పెయిన్ కూడా ఫస్ట్ ఇనీషియల్గా తెలియదు. దెబ్బలు తింటున్నప్పుడు పెయిన్ కంటే కూడా ఏదైనా బ్లీడింగ్ స్టార్ట్ అయినా లేకపోతే సమ్ స్ట్రక్చరల్ చేంజెస్ అయినా కూడా తెలుస్తుంది. తెలుసున్నా కూడా ఏంటంటే, ఆ స్టేజ్లో ఇతరులు ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో ఆ మనుషులు ఆ ఎన్విరాన్మెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహం కానీ, అది నెగిటివ్ ప్రోత్సాహం ఇది. దాంతో ఏమవుతుందంటే ఏమీ తెలియదు మాట. నెప్పి గబుక్కని చీకట్టైన వాడికి నెప్పి తెలియడానికి చాలా టైం పడుతుంది. ఆ విధంగా అంత ఘోరాతి ఘోరమైనటువంటి దెబ్బలు తింటున్న వాడికి ప్రాణం పోయే వరకు కూడా తెలియదు మాట. అతను నాకౌట్ అయిపోయి చనిపోయిన అతనికి ఎలాగైనా సరే నేను వెనకంజి వేయకూడదు, నేను ఇక్కడి నుంచి పారిపోకూడదు సీన్ నుంచి అని, లేకపోతే 2 దెబ్బలు బలంగా తగిలేటప్పటికి అన్న ఇది అయిపోయింది, నన్ను ఏదో ఇచ్చేయలే నువ్వే గెలిచేవలే అని ఒక మాట అనేస్తే డిప్లొమాటిక్గా తప్పించుకుంటే అయిపోయేది. అదేమైనా ప్రపంచ పోటీయా ఏదైనా ఇదా? జస్ట్ స్ట్రీట్ ఫైట్ మాట. బహుశా ఏంటంటే మీరన్నట్టుగా అక్కడ సన్నివేశం అది అక్కడ సీనరీ చూస్తుంటే ఉదయమే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఆ స్ట్రీట్లో ఇంకా ఎవరు లేరు, చాలా మంది ఇద్దరులో ఉన్నట్టుగా అన్ని క్లోజ్ అయినాయి. 1-2 ఇల్లులు కనబడుతున్న, బిల్డింగ్లు కనబడుతున్న, మనుషులు కనీసం అక్కడ వెయిట్ చేస్తున్నట్టుగా కూడా ఏమీ లేదు. అవి 1-2 అక్కడ దూరంగా వెళ్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవటం. అంటే బహుశా కొంచెం ఎర్లీ మార్నింగ్లో వాటిల్లో అయి ఉంటుందని అలా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కనుక ఏంటంటే ఇది బహుశా ఈ ప్రోగ్రామ్ నిర్ణయించుకొని ఇంకొక పరంగా మనం ఆలోచిస్తే, అంటే రాత్రి టైంలోనే ఇదంతా ప్లాన్ చేసుకొని అట్లా కాదన్నా వాడిని అలా రప్పిద్దాము ఇలా చేద్దాము. ఇది సపోజ్ ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ చేరారనుకోండి, అవతల మనిషిని ఏ విధంగా రెచ్చగొట్టి తీసుకొచ్చి వాడి చావదెబ్బలు కొట్టి, ఒకటి వాడు అమ్మో అని జీవితాంతరం గుర్తుండిపోయే దెబ్బలు కొడదామనే వరకే అయి ఉండొచ్చు, లేదా ప్రాణమే తీసేద్దాం ఈ వంకతో అనుకుని అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుత కల్చర్ కూడా అట్లా ఉంటుంది, ప్రస్తుతానికి ఆలోచనలు కూడా అలా ఉంటున్నాయి అన్నమాట. తర్వాత ఇంప్లికేషన్స్ ఏం తెలియదు, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, మా కుటుంబం అంతా ఏమవుతుంది, అన్ని ఆలోచనలు ఉండమాట. నేరం చేసేవాడికి అన్ని ఆలోచనలు ఎప్పుడు ఉండవు, ఇన్స్టెంట్గా ఇప్పుడు వచ్చిందే ఆలోచన అన్నట్టుగా. కనుక రాత్రి అంతా కూడా వాళ్ళు ఈ ఒక్క టార్గెట్ పెట్టుకొని, ఈ ఒక్క 2 గ్యాదర్నెస్ ఆలోచన పెట్టుకొని రాత్రి సరిగ్గా నిద్రపోయారో లేదో కూడా వాళ్ళు తెలియదు. ఎందుకంటే ఇది సపోజ్ ఎర్లీ మార్నింగ్ అయినా మనం అజ్యూమ్ చేద్దామండి, ఎర్లీ మార్నింగ్ 6:00 వాడిని రప్పియాలి అంటే రాత్రి అంతా కూడా వాళ్ళు నిద్రపోకుండా లేవాలి కదా, రాత్రి అంతా ఆలోచించాలి కదా, వాడికి ఏదో ఒక SMS ఇప్పుడు వచ్చినటువంటి వాట్సాప్ ఏదో దాంట్లో పెట్టి వాడిని రప్పియాలి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే రెచ్చగొట్టి ప్రోత్సహించి పాతలో జరిగినటువంటి వాళ్ళ ఇది తీర్చుకుందాం మనం, అంటే కక్ష కానీ లేకపోతే చెల్లు కానీ ఇంకోటిది కానీ. ఇప్పుడు యూత్ అయినా ఆయన చెప్తున్నట్టుగా
ఇప్పుడు ఈ అమ్మాయిల వ్యవహారాలు కూడా ఎక్కువైపోయినాయి. సేమ్ కామన్ గర్ల్ ఫ్రెండ్ ఉండడం, కొంతకాలం ఒక అబ్బాయితో ఉండడం, తర్వాత ఇంకొక జట్టు మారడం అమ్మాయి, అది సహించలేకపోవడము, భరించలేకపోవడము, ఆ ఒక్క ఇదితో అది బాగా బలమైన కక్షగా మారిపోవడము. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే మెటీరియల్ థింగ్స్లోకి వచ్చేస్తాయి. కనుక ఏంటంటే అది పొందడం కోసం, లేకపోతే ఆ అమ్మాయి నిన్నటి వరకు నాతో తిరిగి అందరూ చూశారు, ఈరోజు అటెళ్ళింది, అది ఇన్సల్ట్గా భావించి నేను పనికి మాలినోడిని ఎందుకు పనికిరాను అనుకుంటారు, కనుక వీడికి బుద్ధి చెప్పాలని చెప్పో, ఒక పర్సనాలిటీ క్లాషెస్ వచ్చేస్తాయన్నమాట. పర్సనాలిటీ క్లాషెస్తో పాటు కక్ష, ఉద్వేగము, ఇక చాలా కార్పణ్యం, చాలా ఇదిగా తయారైనమాట. తయారైనప్పుడు కూడా ఇట్లా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. రైట్, కార్తిక్ గారు మీరు చెప్పండి, అసలు ఇలాంటి స్ట్రీట్ ఫైటింగ్స్ కామన్గా ఎక్కడైనా జరుగుతూ ఉంటాయా? అంటే బాక్సింగ్ కానీ బయట ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఎక్కడైనా? బాక్సింగ్ అనేది అది ఒక నీట్ అండ్ రాయల్టీ గేమ్. ఇది ఎలా జరుగుతుందంటే, ఒక అర్జున్ అవార్డు కానీ, ఒక స్టేట్ సెక్రటరీ కానీ, ఒక జాయింట్ సెక్రటరీ కానీ వీళ్ళ ఆధీనంలోనే జరుగుతుంది. ఎందుకంటే స్టేట్ సెక్రటరీ వీళ్ళు వచ్చారంటే దాంతోపాటు రెఫరీస్ కూడా వస్తారు కంపల్సరీ. ఇక్కడ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఇండియన్ అమేచర్ బాక్సింగ్ ఫెడరేషన్ ఉంది, ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ ఉంది, రెండు ఫెడరేషన్స్ ఉన్నాయి. దేని వాళ్ళకి తెలుసు ఏ ఫెడరేషన్ రూల్స్ ఎలా ఉన్నాయి. దాని తర్వాత దే కమ్ టు ఇట్ బాక్సింగ్కి. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు బాక్సింగ్లో రెడ్ కార్నర్ బ్లూ కార్నర్ ఉంటుంది. దాని తర్వాత దే హ్యావ్ టు పర్ఫామ్ ద బాక్సింగ్. ఇద్దరు ఇప్పుడు చిన్న చిన్న దెబ్బ తాకినగా, లైక్ ఇఫ్ యూ గెట్ లైక్ ఎ బ్లో, దే స్టాప్ బాక్సింగ్ అండ్ యూ గో టు యువర్ కార్నర్, యూ గో టు యువర్ కార్నర్. దాని తర్వాత బాక్సింగ్ ఆపేస్తారు. దాని తర్వాత దే గివ్ ద జడ్జ్మెంట్ ద ప్రీవియస్లీ లైక్ సెంచురీస్ బ్యాక్ బాక్సింగ్ ఈజ్ లైక్ ఏ క్రూరల్ స్పోర్ట్స్, అంటే బాక్సర్ రింగ్లోనే చనిపోవాలా. ఇప్పుడు అలా లేదు, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చిన్న బ్లీడింగ్ అయినా సరే ద బాక్సింగ్ ఇస్ స్టాప్ అండ్ హీ గోస్ టు హిస్ పాత్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద వీడియో, ఆ వీడియో ఎలా ఉంది, హీఈస్ గెటింగ్ ర్యాపిడ్లీ లైక్ 22 to 30 పంచెస్ ఆన్ ద రిబ్స్ అండ్ ద సెకండ్ విచ్ హీ హిట్ ఆన్ ద రిబ్ 3 to 4 పంచెస్ హీ గెట్ లైక్ ఏ గిడీనెస్, లైక్ ఒక గుమ్ము అంటారు కదా మనిషికి, అది వచ్చేస్తుంది. వచ్చేసినాక దాని తర్వాత అతనికి అయినా నేను కొట్టగలుగుతాను. ద స్ట్రెంగ్త్ విచ్ ఈస్ మెయింటైనింగ్ ఓన్లీ ఆన్ ద బ్రెయిన్, నాట్ ఆన్ ద బాడీ. బాడీ వీక్ ఉంటుంది కానీ బ్రెయిన్ ఇట్స్ ప్లేస్ టోటలీ టు ద బాడీ టు ద హార్ట్. ఆఫ్టర్ దాట్ ద అతనికి ఏమవుతుంది, నేను ఎలాగైనా కొట్టగలుగుతాను, చేయగలుగుతాను అని కొడతాడు. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ బట్ ఇట్స్ హ్యాపెన్స్ ఇన్ బెంగళూరు ఆల్సో. నేను ఎక్కడైతే కంఠీరావు స్టేడియం ఉంటుండే బెంగళూరులో, ఇంటర్నేషనల్ అకాడమీ అనమాట, నేర్చుకోవడానికి వెళ్ళాను ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఎలా ఉంటుందో దాని స్టైల్. ఇక్కడ ఇప్పుడున్నంత బాక్సింగ్ ఎలా అంటే ది నేషనల్ వరకు నేర్చుకుంటారు, దాని తర్వాత ఇంటర్నేషనల్ అసలు ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద బాక్సింగ్ స్టైల్, ఆ రూల్స్ ఏంటి, గార్డింగ్ ఏంటి అన్ని టెక్నికల్ రూల్స్ నేర్చుకుందామని వెళ్ళాను కెప్టెన్ ఎల్ అమల్ దాస్ అండ్ అర్జున వాడి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. అక్కడ ది నేనున్నంత వరకు టైంలో వాట్సాప్లో మెసేజెస్ వస్తాయి, ఎలా అంటే సాటర్డే నైట్ ఇక్కడికి వచ్చేయండి, యూ విల్ హ్యావ్ ఏ ఫైట్ హియర్, యూ కెన్ హ్యావ్ మనీ, ఇఫ్ యూ పుట్ లైక్ 500 యూ విల్ హ్యావ్ 5000, ఇఫ్ యూ పుట్ లైక్ 10000 యూ హ్యావ్ 1 lakh. ది బెట్టింగ్స్ అండ్ ద కర్ణాటక గవర్నమెంట్ కూడా తెలియదు, బికాస్ ద మనీ ద కర్ణాటక గవర్నమెంట్ అండ్ ద పోలీస్, కర్ణాటక పోలీస్ దే విల్ గెట్ ద మనీ ద షేర్ ఫ్రమ్ ఇట్. దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు దాన్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ద డెత్స్ అయ్యాయి కానీ నో వన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, నాట్ ఇన్ ఇండియా, ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇంకా బాక్సింగ్లో ఏంటంటే ద టెక్నికల్ నాకౌట్స్ ఎలా అంటే జా ఒకటి, చిన్ రిబ్స్ తగ్గితే హీల్ బి జస్ట్ గెట్ నాకౌట్, దట్స్ ఇట్, హీల్ జస్ట్ ఫాల్ డౌన్, ఆఫ్టర్ సమ్ టైమ్ హీల్ బి వాకింగ్ అప్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఇలా ఇలాంటి క్రీడలు జరుగుతున్నా కానీ పోలీస్ వ్యవస్థలో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. ప్రస్తుతానికి చూస్తుంటే ఈ ఈ ప్రస్తుత గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా మంచి సఫిస్టికేటెడ్ వెహికల్స్ ఇచ్చారు. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా బాగుంది. యాక్చువల్గా ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతుంటే ఎవరైనా పెద్ద మనుషులు గబుకుని కన్సర్న్ ఉన్నవాళ్ళు 100కి ఫోన్ చేసి పలానా ప్లేస్ అది కరెక్ట్గా చెప్పగలిగితే, దగ్గరలో పెట్రోలింగ్ చేస్తున్నటువంటి జీప్ రావడం అది నేను చూశాను, స్వయంగా నేను చూశాను. ఆ విధంగా కూడా వాళ్ళు జీపులు వెళ్ళి కలవ చేసుకోవడము, రాత్రి 1 గంటలైనా కూడా పెద్ద సౌండ్ పెట్టి ఈ డ్యాన్సులు అవి చేస్తున్న వాళ్ళని ఎత్తిమించడం ఇవన్నీ కూడా చూశాను, ఇన్వాల్వ్మెంట్, పోలీస్ ఇన్వాల్వ్మెంట్. అయితే ఏంటంటే కొన్ని ఏరియాల్లో అన్ఫార్చునేట్లీ వాళ్ళ కవరేజ్ లేకపోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత వ్యవహరించే వాళ్ళు లేకపోవచ్చు. కానీ ఏంటంటే ఇది ఇక్కడితో అయిపోయిందని అనుకోకుండా పోలీసు డ్యూటీ కొన్ని ఏరియాలే కాకుండా కొన్ని అన్కవరేజ్లో ఉన్న ఏరియాలు కానీ, లేకపోతే ఆ ఏరియాల్లోకి వెళ్తే
మాకే ఇబ్బంది అనుకునే కొంత భయం కూడా పోలీసుల్లో ఉండొచ్చు. కొన్ని ఏరియాలకు వెళ్తే, కొన్ని ఏరియాకి వెళ్తే మేము జాబ్ చేయలేము, లేకపోతే కొన్ని ఏరియాకి వెళ్తే అనుకోండి మాకు ఇదవుతుంది, అక్కడ కొన్ని పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకో విధమైనటువంటి వర్గం ఇచ్చేస్తుంది. కానీ ఎందుకులేండి, సేఫ్ గేమ్లో వాళ్ళు వెళ్ళలేకపోతే అది వాళ్ళ తప్పు అవుతుంది. ఇక్కడ జరిగింది ఏంటో మనకు తెలియదు, కానీ ఏంటంటే జనరల్గా నార్మల్గా పోలీసు అందరూ కూడా వెళ్ళి ఎక్విప్డ్ ఉన్నావు, వాళ్ళందరూ కూడా వెహికల్స్ ఇచ్చారు, పెట్రోలింగ్ అది బాగానే ఉంది బలంగా చాలా ఏరియాల్లో మటుకు. ఇంకా మరి బలహీనమైనటువంటి ఏరియాల్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, కనుక ఇవన్నీ చేయాలంటే పోలీసులు చాలా బాధ్యత వహించాలన్నమాట. ఎంత అసహించుకోవాల్సినటువంటి క్రియేడ్ అంటే సన్నివేశం అంటే ఇవాళ ప్రతి తల్లిదండ్రులు కూడా మొత్తం అన్ని పక్కన పెట్టి కనీసం దీని గురించి హృదయం పగిలిపోయేలాగా ఆలోచించవలసిన విషయం ఇది. ఎంత మన కళ్ళ ముందు ఇంత ఘోరాతి ఘోరం జరిగిపోయింది ఈరోజు. ఏమనుకుంటే ఆ తల్లిదండ్రుల ప్రాణం వస్తుంది, ఆ తల్లిదండ్రులకి ఆ కొడుకు ప్రాణం తిరిగి వస్తుంది. అసలు ఇలా వెళ్ళాడు మనోడు ఇలా చేశాడని వాళ్ళు ఎప్పుడైనా ఎరుగుదురా, ఎప్పుడైనా ఊహించగలిగారా? మరి చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు ఇంత గారాబం చేస్తూ ఇంత కొడుకుల మీద నమ్మకం పెట్టుకుని పిల్లల మీద బయటకు పంపిస్తున్నారు, బయట జరిగేది వాళ్ళు ఊహించిన దానికి టోటల్గా వ్యతిరేకత అయితే, ఎంత యాంటీ క్లైమాక్స్ అయితే ఏమవుతుంది? వాళ్ళు హృదయం తట్టుకోగలరా? అంటే వీళ్ళు ఇంటికే భారం కాకుండా సొసైటీకి దేశానికి కూడా భారంగా తయారవుతారు కదా. ఇది ఎంత అన్ప్రొడక్టివ్ వర్క్ చేస్తారు, వాళ్ళకి ఏం వర్క్ అప్పచెప్పట్లేదు, ఇంట్లో కొంచెం చదువు రాలేదు, వాడికి ఇష్టమైంది నెక్స్ట్ సెషన్ ఏంటి, నెక్స్ట్ది ఏంటి అని ఆలోచించి ఒక మార్గంలో ఒక లైన్లో పెట్టేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? గురువులు కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, సొసైటీ కానీ ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పటల్లా, ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. దానివల్లనే ఇట్లా తయారైంది. తర్వాత పోలీస్ వ్యవస్థలో కూడా ఇప్పుడు చైన్ స్నాచింగ్ ఇవన్నీ కూడా ఎన్నో కేసులు అందుతున్నాయి, చేస్తున్నారు. మల్టిపుల్ కేసెస్ ఉంటాయి వాళ్ళకి, హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. కొన్నిట్లో వాళ్ళు చెయ్యగలిగి చేయలేకపోతున్నారు, అది తప్పది, వాళ్ళ బాధ్యత కాదు. వాళ్ళ ఉద్యోగ ధర్మంగా వాళ్ళు చేసి ఇదిగా చేస్తే ఇంకా ఎంతో చేయగలుగుతారు. లేదు వాళ్ళు కూడా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యూనిఫామ్ వేసుకుంటున్నప్పటి నుంచి కూడా నాకు ఎంత కట్నం వస్తుంది పోలీస్ ఉద్యోగం వస్తే, లేకపోతే నేను ఎంత సంపాదించగలుగుతా ఈ సీట్లో కూర్చుని, లేకపోతే నాకు ఎంతమంది నా వాళ్ళని పైకి తీసుకురాగలుగుతానని చెప్పి ఎలా ఆలోచించే వాళ్ళైతే మనకి ఎప్పటికి కూడా బాగుపడదు అన్నమాట. లేదా సేఫ్ పోస్టింగ్ ఏది, సేఫ్ జోన్ ఏది, ఎక్కడ కూర్చుంటే నా సర్వీస్ వెళ్ళిపోతుంది ఆ 30 సంవత్సరాలు అనుకునే ఒక కలేజా లేని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయలేరు. లేదు అసలు నేను కల్లారా చూసా, మా కాలేజీ దగ్గర నుంచి చూశాను, యూత్ పాడైపోతుంది, వీళ్ళ ఇది వీళ్ళ సైకాలజీ నాకు తెలుసు. పోలీసులకు చాలా సైకాలజీ తెలియాలి, వాళ్ళ మెంటల్ స్టేట్ తెలియాలి, ఒక్కొక్క వర్గం మెంటల్ స్టేట్ వాళ్ళకి తెలియాలి. ఒకప్పుడు డిప్లొమేటిక్గా అప్రోచ్ అవ్వాలి వాళ్ళు, ఒకప్పుడు డైరెక్ట్ కఠినంగా అప్రోచ్ అవ్వచ్చు, ఇంకొకప్పుడు లాతో వెంబడి పెట్టుకుని వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే ఒకప్పుడు గవర్నమెంట్ని పొలిటికల్ పార్టీస్ అండతో కూడా అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఏదో విధంగా అప్రోచ్ అయ్యి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించాలి, పీస్ని ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం పోలీసులు చాలా ఉంది. ఇది జరుగుతుంటే ఇమీడియట్గా బ్లేమ్ చేసేది, ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్గా ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు నర్చరింగ్ పెంపకం అని మాట్లాడుతున్నా, చాలామంది పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఇమీడియట్గా ఇన్స్టెంట్గా పోలీస్ ఏం చేస్తుంది అని అడుగుతారు. అంటే పెట్రోలింగ్ ఉంది కదా, వాళ్ళకి జీపులు ఇచ్చింది, ఎక్కడ ఒక నీడ పట్టును కూర్చుని పాటలు వినడం కోసమేనా, లేకపోతే కబుర్లు చెప్పుకోవడమా? వాళ్ళకి ఒక ఏరియా నచ్చితే అక్కడ కూర్చుని ఛాయలు తాగుతూ మాట్లాడుకోవడానిక జీపులు ఇచ్చింది, బాగా తిరగడానికి కదా, వైడ్ ఏరియా కవరేజ్ కోసం కదా, ఇవన్నీ ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కనుక ఈ ఘోరానికి బాధ్యులు వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత ఏంటంటే వాళ్ళ స్కూల్స్, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ సొసైటీ, నైబర్స్, అదేవిధంగా పోలీసులు, గవర్నమెంట్, ప్రతి వాళ్ళు స్టేక్ ఉంది, ప్రతి వాళ్ళకి దీంట్లో రోల్ ఉంది. కనుక ఏంటంటే ఇప్పుడు దీన్ని ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ ఫిలిం బయటకు వచ్చి పదే పదే విధాలుగా చూస్తూ ఎంత ఘోరాతి ఘోరం జరిగిందని అందరినీ ఆలోచింప చేయగలుగుతుంది అన్నమాట. ప్రతి బాధ్యత మనసు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, టీవీ చూస్తున్న ప్రతి వాళ్ళకి కూడా భయం పుట్టించేలాగా ఉంది, ఆలోచింప చేసేలాగా ఉంది. కానీ అది సరిపోదు కదా, రేపటికి మర్చిపోతారు. ఇది క్లిప్పింగ్స్ రేపటి వరకు వేయచ్చు, ఎల్లుంటే పాతదైపోతుంది. ఇక దీనికంటే పెద్దది వచ్చినా కూడా వాళ్ళకి ఇదిగా ఉంటుంది. అంటే వీళ్ళ టాలరెన్స్ పెంచుకుపోతున్నారు నేరాలకి, వాటికి వీళ్ళ టాలరెన్స్ పెరిగిపోతుంది, రెసిస్టెన్స్ అవుతున్నారు వీళ్ళు. అంతేగాని సెన్సిటివిటీ పెంచుకోవట్లేదు. అయ్యో అని ఎంతమంది దీని మీద యాక్ట్ అవుతున్నారు, ఎంతమంది న్యాయ కోవిధులు లేకపోతే జడ్జెస్ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండొచ్చు ఈ క్లిప్పింగ్స్ని, ఎంతమందిని దీన్ని పిల్లుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకుని ఇది ముందు కోర్టుకు రావాలి, ఇది విచారణకు తీసుకురావాలి అని, దీన్ని తొందరగా పరిష్కరించాలి, ఇది మిగతా వాటికి ప్రిసిడెన్స్ అవ్వకూడదు, మిగతా యూత్కి ఇది మార్గదర్శకం కాకూడదు అని చెప్పి ఎంతమంది అధికారంలో ఉండి కానీ, వాళ్ళు న్యాయం చేసేటువంటి స్థితిలో ఉండి కానీ, చర్య తీసుకోగలిగినటువంటి పదవులు ఉండి, వాళ్ళకి అన్ని అథారిటీ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉన్నవాళ్ళు కానీ, దీన్ని ఎంతమంది సహి ఇదిగా చూస్తున్నారు,
ఇమీడియట్గా యాక్ట్ అవ్వాలండి. దీన్ని ఇమీడియట్గా విచారానికి తీసుకురావాలి, కల్పిట్స్ని అందరినీ తీసుకురావాలి, కఠినమైన శిక్ష వేయాలి వీటికి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అలా చేశారు ఏమైంది అన్నట్టుగానే ఇది మామూలు అయిపోతుందన్నమాట, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతాం. ఎందుకంటే మెమరీ అనేది తాత్కాలికమైంది, షార్ట్ మెమరీ అందరిది, రేపు మర్చిపోతారు. ఇది ఈ విధంగా హైలైట్ చేస్తూ డిస్కషన్ పెడుతుంటే వినేవాళ్ళకి కానీ వాటికి కానీ వాళ్ళకి కొంతన గుచ్చుకోవాలి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇట్లాగే తయారవుతారు బయట. ఈరోజు బాగుండొచ్చు, రేపేమవుతాడని చెప్పేసి కన్ఫర్మ్డ్గా చెప్పలేము. ఈరోజు వరకు మా అబ్బాయిని బాగా పెంచాను 100% అని చెప్పి ఒక స్థాయికి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు ఈలోగా ఈ పరిస్థితులు రీచ్ ఎక్కడైనా మారిపోవచ్చు. కానీ ఏంటంటే వీటన్నిటికీ నేను చెప్పాను కదండి, ఇందాక మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, సినిమా, ఎస్పెషల్లీ సినిమా ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని మీద వీటితో పాటుగా గవర్నమెంటు, లీగల్ అథారిటీ, పోలీస్ అథారిటీ, తర్వాత పొలిటికల్ పార్టీసు, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలండి. స్వచ్ఛ భారత్ దేశాన్ని బాగా చేసేస్తాము ఇదే దాని ముందు మనసులను బాగు చేయాలండి. అది కూడా ఉంది, నేను దాని వ్యతిరేకం కాదు. దేశం బాగు చేయాలి, ఇంది ఇల్లు బాగుండాలి, నీట్నెస్, దాంతోపాటుగా ఈ నీట్నెస్ ఎక్కడుంది? ఇక్కడ చాలా పొల్యూట్ అయిపోయింది. ఇక్కడ ఈ ఒక్కటి చాలు, ఇంత భయానకమైన వాతావరణం చాలు. కనుక ఏంటంటే మనుషులను కూడా ముందు క్లీన్ చేయాలి. ఎప్పుడైతే మనిషి క్లీన్ అయ్యాడో తనంతట తానే క్లీన్ చేసుకుంటాడు ఇల్లును కూడా. వీళ్ళు ఒక్క పని కూడా లేకుండా స్ట్రీట్ ఫైటింగ్ వచ్చేసారు కదా ఇంట్లో, టోటల్గా గాలికి వదిలేసిన పిల్లలు వీళ్ళు. ఇష్టరాజ్యంగా ఆలోచించారు, ఇష్టం వచ్చిన ధర్మంగా ఆలోచించారు, ఎప్పుడో ఎనిమల్స్ ఎనిమల్స్ పోరాడుకున్నట్టుగా. ఇది వరకు అసలు మ్యాన్స్కి ఎందుకు ఫైటింగ్ పెట్టారు అంటే చెప్పి ఇసుక బస్తాను కొట్టడము లేకపోతే ఫైటింగ్ అది ఎందుకు పెట్టారంటే మ్యాన్లో ఉండేటువంటి హార్మోన్స్ క్రూయల్గా ఉంటాయి అన్నమాట. అది సెక్స్కి దారితీస్తాయి, ఇంకోళ్ళ మీద పడడానికి తీస్తాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళలో శక్తి అణిగిపోవాలి. అణిగిపోవాలంటే ఒక ఫైటింగ్, ఒక అన్ని విద్యలతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఇదివరకు రాజనీతి ఇవన్నీ చూసినా కూడా ఒక ఫైటింగ్, అది సిస్టమేటిక్గా ఈయన చెప్పినట్టుగా దానికి ఒక సిస్టమ్ ఉంది. అది చంపేసుకోమని కాదు, దానికి కూడా ఏంటంటే అది బాడీలో ఉన్న శరీరంలో ఉన్న ఎనర్జీ, కొవ్వు, కండకావరం అంతా బర్న్ట్ అవ్వడం కోసం. అందుకే జిమ్కి వెళ్తారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. నిజంగా ఎక్సర్సైజ్ చేసి మంచి బాడీ పెంచిన వాడు ఫైటింగ్కి ఎప్పుడు వెళ్ళడు. అది జస్ట్ ఫిట్నెస్ కోసం, షో బాడీ కోసం. వీళ్ళకి ఏంటంటే ఏమీ లేక, పని పాట లేకుండా ఊరికే వచ్చేటువంటి నెగిటివ్ ఆలోచనలతో చేసినటువంటి ఇదేమాట. కనుక ఇట్లా జరిగిన విషయంగా నేను భావిస్తున్నాను. రైట్, కార్తిక్ గారు మీరు చెప్పండి, అసలు ఇలాంటి బెట్టింగ్స్ కానీ లేకపోతే ఇలాంటి రేసింగ్స్ కానీ జరగడానికి ప్రధానంగా సోషల్ నెట్వర్కింగ్ ఎలాంటి ప్రభావం చూపిందని మీరు భావిస్తారు? ఇది అయ్యింది థర్డ్ మే రోజు అయింది. థర్డ్ మే రోజు దే విల్ గెట్ ద మనీ అండ్ దే వాంట్ టు వీడియో తీశారు. ఇప్పుడు సపోజ్ వీడియో అయింది, తీశారు, వై షుడ్ ఐ డిలీట్ దిస్ వీడియో? ఈరోజు నేను ఎందుకు డిలీట్ చేయాలి? నాకు ఫ్యూచర్ అవసరం వస్తుంది. దే కీప్ ఇట్ ద వీడియో, ద ఒకటే పర్సన్ తీస్తాడు వీడియో, దే విల్ కీప్ ఇట్ ఇన్ ద స్మార్ట్ ఫోన్. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలి? వీళ్ళు సెర్చ్ ఇన్ ద ఇంటర్నెట్ వెబ్సైట్ దట్ నాకు ఇప్పుడు నాకు మనీ కావాలి, హౌ షుడ్ ఐ గెట్ ద మనీ? సో నా దగ్గర ఒక క్లిప్ ఉంది, ఎవరు చూడలేదు ఇంతవరకు క్లిప్ అది. సో ఐ లాంచ్ ఇట్ టు ద యూట్యూబ్ లాంచ్ చేయగానే దిల్ గెట్ ఐడి ఫ్రమ్ ఇట్ అండ్ దిల్ గెట్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ ద అకౌంట్ యాక్సెస్, నెట్ బ్యాంకింగ్ యాక్సెస్. దిల్ గెట్ హౌ మెనీ లైక్స్ యుల్ గెట్, హౌ మెనీ మెంబర్స్ వాచ్ చేస్తారో, దే విల్ గెట్ ద మనీ ఫ్రమ్ ఇట్. And not only the YouTube, there are so many sites, social websites. They'll launch everything to it. They'll get the money from it. Alage avutundi ippudu. If you, this is a one issue. Every issue is like the same way. Ante social network prabhavam anedi ekkuva undantara ilanti sanghatanalu jaragadaniki betting kani lekapothe yes, ilanti racings annitiki. Yes, in I'll agree for the chese vyavastha ante edi ledantara controlling. It's like an atlante, it's like a virus. You cannot able to control it. If you are in advantage, chinna ippudu say 10 years papa kuda she's operating, 6 years papa she's operating the tablet. Everyone is using the smarter phones. Everything is under the fourth generation, 4G, 3G. In future, next year, next 2 years, it will be 5G. Everything is, they're using the same network, phones, smarter phones. The technology, how the technology is going on, the disasters also the same way is going on. సార్ మీరు చెప్పండి, అసలు ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ప్రజెంట్ జనరేషన్ అనేది పాడైపోతుంది అని చాలామంది భావిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా టెక్నాలజీ కనిపెట్టేటువంటి మహానుభావుడు ఒక మంచి ప్రొడక్ట్ వర్క్ కోసం కనిపెట్టారు. అంటే ఏంటి, 100 మంది చేసే పని 10 మంది చేయాలని, ఒక సంవత్సరం కూర్చుని పరిశీలించే డేటా ఒక రోజులో పరిశీలించాలని చెప్పి, అంటే ఆర్థికంగా కానీ ఇదిగా కానీ ముందుకు పరిగెత్తాలి దేశం అని చెప్పి ఒక మంచి ఆలోచనలతో బాగా చదువు మేధావులు కనిపెట్టినటువంటి టెక్నాలజీ. కానీ ఈ టెక్నాలజీ ఎట్లా ఉపయోగిస్తుంది, ఆ కత్తిని యాపిల్ కోసుకోవచ్చు, చంపచ్చు అన్నట్టుగా, నరుక్కోవచ్చు అన్నట్టుగా, నరుక్కోవడానికి ఉపయోగించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అన్నమాట. కాలక్షేపం కోసం దాని ఆపరేషన్ తెలిస్తే చాలు,
ప్రతి చోట కూడా నిలబడిపోయి గంటలు గంటలు ఎంతసేపు నుంచి ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చినప్పుడు బ్రౌజింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట. అడిక్షన్ అన్నమాట, అడిక్షన్ అయిపోయారన్నమాట. అంటే డిపెండెన్సీ పెరిగిపోయింది. పొద్దు జేబులో సెల్ ఫోన్ లేకపోతే గుండె జారిపోయినట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. అస్తమానికి తరుముకుంటూ ఉన్నవాళ్ళు కూడా అంత ఇదిగా మాట. అది ఏంటంటే ఫ్రెండ్స్తో కమ్యూనికేషను, వీళ్ళతో కమ్యూనికేషను ఎక్కువైపోయి అసలైన కాన్సన్ట్రేషను, ఏకాగ్రత. ఒక పక్కన మెడిటేషన్ స్కూలు, మెడిటేషను, ఏకాగ్రతగా ఉండండి, బాగుపడండి అని చెప్తున్నారు. ఒక పక్కన ఏకాగ్రతను పాడు చేసేవన్నీ చాలా ఉన్నాయన్నమాట. దీనికి అడిక్ట్ అయిపోయినాక నేను బాగుపడదామా అనుకున్నా కూడా బాగుపడలేరు. ఎట్లా అంటే ఇక మునిగిపోయిన వాడికి జుట్టు దొరికినా కూడా తీయలేం కదా, నదిలో మునిగిపోయి వెళ్ళిపోతున్నాడు అట్లా అయిపోతుంది. కనుక ఏంటంటే తప్పనిసరిగా నేను అంగీకరిస్తాను ఆయన చెప్పిన విధంగా, ఈ టెక్నాలజీ వల్ల చిన్నపిల్ల 6 ఇయర్స్ గై కూడా గ్యాజెట్ ఇచ్చేస్తే, ఎందుకు ఉపయోగించుకోవాలో తెలియకపోతే, పొరపాటున అబ్సెన్స్ వస్తే వాళ్ళలో ఒక ఉద్రేకత, యాంగ్జైటీ, ఏమైంది, ఏంటి ఈ యాక్ట్, ఏంటి ఈ సెక్స్వల్ యాక్ట్, ఏంటి అనే థాట్ వచ్చేస్తుంది. ప్రీమెచ్యూర్, చాలామంది ప్రీమెచ్యూర్ అయిపోతున్నారు. జనరల్గా 12 ఇయర్స్ మెనిస్ట్రల్ పీరియడ్ అయితే 9 ఇయర్స్ కూడా అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. హార్మోన్స్ ఎక్సెస్గా ఊరిపోయి ఒబేస్ అయిపోయి, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసి, హై పింపుల్స్ వచ్చేసి, రకరకాలుగా కాన్సన్ట్రేషన్ దెబ్బతిని, ఇది ఎందుకు పనికి రాకుండా, అది చెప్పలేక, నాకు ఇది ప్రాబ్లం అని ఇంట్లో చెప్పలేక, చిన్న చిన్న పిల్లలు, అడలసెంట్ పిల్లలు చాలా కొట్టుకు మిట్టాడుతున్నారు. ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేరు, లోపలే పెడతారు, ఇంట్లో చెప్పలేరు. వాళ్ళకి ఏంటో యాంగ్జైటీ, ఏదో చూశారు చూడరాంది, ఇవన్నీ ఎంతో ఇదిగా తయారవుతుందండి. ఇవన్నీ ఇప్పుడు మీరు మీ బిగినింగ్లోనే చెప్పారు, పబ్బుల కల్చర్ ఉంది, తర్వాత బెట్టింగ్స్ అన్నారు, మోటార్ వెహికల్స్ రైడింగ్ అన్నారు, స్టంట్స్ చేస్తున్నారు ట్యాంక్ బండ్ మీద, వీటి మీద ఎంతమంది వాళ్ళని అరెస్ట్ చేసి ఇచ్చేసినా కూడా మా అబ్బాయి బంగారం అని చెప్పి తల్లిదండ్రులు, ఏ పెద్ద పొలిటికల్ లీడర్నో ఎవరినో ఆశ్రయించి ఏదో రికమెండేషన్ తెచ్చుకొని విడిపించుకుపోతున్నారు. లేకపోతే చాలామంది బాగా డబ్బున్న పిల్లలే, బలిసిన పిల్లలే అవుతున్నారు. దాంతో ఏంటంటే మా అబ్బాయి వచ్చేసాడు కదా, వాళ్ళకి రియల్ బాధ తెలియట్లే, అయ్యో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఇట్లా అయిపోతున్నాడు అని చెప్పి ఆలోచించడల్లా. ఏం మా అబ్బాయిని పెడతారా అన్నట్టుగా బాగా బండగా వెనకేసుకొస్తున్నాను అనమాట. బ్లైండ్గా కళ్ళకు గంతలు కట్టుకుని వెనకేస్తే భారతంలో ఏమైందో అంతకంటే దారుణాది దారుణం ఇప్పుడు జరిగిపోతుంది. లక్షల ఏళ్ల క్రితం ఏం జరిగిందో దానికంటే దారుణాది దారుణమైంది జరగబోతూ ఉందన్నమాట. కనుక ఏంటంటే వినాశనానికి దారితీస్తున్నటువంటి వీటిల్ని ఖండించగలగాలి. ఇక్కడి నుంచైనా ఒక మార్పు రావాలి ప్రతి వాళ్ళ ఆలోచనలలో. ఇది తేలిగ్గా తీసుకుని ఈరోజు మర్చిపోయి ఈరోజు కాలక్షేమం అయిపోయింది అనుకుంటే అది వాళ్ళ బతుక్కి వాళ్ళు శిక్షించుకుందే కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా శిక్షించినట్టు అవుతుంది. ఏ మంచి మార్గం చూపించినట్టు కాదు. మేధావులు, బాగా తెలుసున్న వాళ్ళు, ధైర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళంతా కూడా ముందుకు రావాలి. చాలా ఆవేశంతో ముందుకు రావాలి, ఆవేదనతో ముందుకు రావాలి, విజ్ఞానంతో ముందుకు రావాలి, అందరిని ఎడ్యుకేట్ చేయాలి. దానికోసమే మాట్లాడుతున్నాయి. ఇవి గుడిసెలో ఉన్నవాళ్ళు కూడా చూసి అంగీకరించాలి. వాళ్ళలో బాధ కలగాలి, బాధలోంచే తేడా మార్పు రావాలి. ఎందుకంటే ఇంకా వాడి కర్మ వాడే, వాడు బాగుపడితే పడ్డాడు లేకపోతే లేదు అంటే వాడికి బొప్పి కట్టినప్పుడు తెలియాలన్నమాట. ఆ యూత్కి ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో తల్లిదండ్రులకే కాదు, యూత్కి కూడా అమ్మ బాబా ఇట్లా జరుగుతుందని చెప్పి ఎవరిని అవాయిడ్ చేయాలి, ఎవరికి దూరంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరిని అవాయిడ్ చేయాలి, ఎవరికి చెప్పాలి, ఇవన్నీ కూడా తెలియాలి. చాలామంది ఇన్నోసెంట్, ఒక విధంగా ఇన్నోసెంట్ కూడా అనొచ్చు వాళ్ళని. జస్ట్ ఇన్నోసెంట్గా ఏం తెలియకుండా కూడా వెళ్ళిపోయి దెబ్బలు తినేసి చచ్చిపోయాడు. వాడు కూడా ఇన్నోసెంట్గా ఎక్కడ కొడుతున్నాడో కూడా తెలియకుండా కక్షతో కూడా ఎన్నో కోణాలుగా అయినా ఆలోచించవచ్చు. అది ఇంటర్ప్రిట్ ఎట్లాగైనా చేయొచ్చు అన్నమాట. అంటే కక్ష కార్పణ్యం అక్కడి నుంచి కూడా, లేదా ఒక మూర్ఖపు యాక్ట్ ఏవీ లేదు, ఇమెచ్యూర్డ్ పీపుల్ ఎట్లా వెళ్ళి చేశారనుకోవచ్చు, లేకపోతే ఇన్నోసెన్సీ జస్ట్ లైక్ దట్ గ్యాదర్ అయ్యారు, జస్ట్ లైక్ దట్ కొట్టుకున్నారు, వచ్చి రెచ్చిపోయి ఇట్లా అయిపోయిందని కూడా అనొచ్చు. ఏది చేసినా కూడా ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా స్పీకింగ్ పెంపక లోపము, ప్రతి వాళ్ళకి స్టేక్ ఉంది, మేజర్లీ వీళ్ళని పాడు చేస్తుంది మీరన్నట్టుగా. ఈ సోషల్ నెట్వర్కింగ్స్, తర్వాత ఈ రకరకాల గ్యాడ్జెట్స్, తర్వాత వాట్సాప్స్, ఇవన్నీ. ఒక డాక్టర్కి వాట్సాప్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రిస్క్రిప్షన్ రాసాను, ఇమీడియట్గా వాట్సాప్లో పంపించి సేవ్ చేయొచ్చు, అది చాలా SOS. అలాగే విధంగా ఇంకోళ్ళకి ఆ సమాచారం చేరవించడం బిజినెస్లో ల్యాక్స్తో పనిది, గుడ్. అదేవిధంగా వీళ్ళు ఏదైనా చూసినటువంటి అబ్సెన్స్ లేకపోతే బ్లూ ఫిలిమ్స్ ఏవో డౌన్లోడ్ చేసుకోవడానికి వాటికి ఉపయోగించి మిస్కమ్యూనికేషన్ చేసి ఊరికి రాత్రంతా చాటింగ్, నిద్రలు ఉండవు, ఇన్సోమినియా ఇవన్నీ కొని తెచ్చుకుంటున్నారు. రాత్రంతా కూడా డిస్టర్బ్ అయ్యి మైండ్ ఈ గ్యాడ్జెట్స్తోనే ఆడుకుని ఆ స్లీప్ సైకిల్ మిస్ అయిపోయినాక 10 o'clock పడుకునే అలవాటు ఉన్నవాడు కూడా ఎప్పుడైతే ఇవన్నీ మరిగాడో 10 దాటాక ఇంక మళ్ళీ నిద్ర రాదు, స్లీప్ సైకిల్ బ్రేక్ అయిపోతుంది. ఇలా 4-5 రోజులు అయ్యేటప్పుడు పేషెంట్ అయిపోతారు, తిన్న తరగదు, ఇండైజెషన్ పట్టుకుంటుంది. అంటే దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఒకదాని మీద ఒకటి చివరికి వీడిని నెగ్లెక్ట్ చేసిన తల్లిదండ్రులకు చుట్టుకుంటుంది, తర్వాత అందరికీ చుట్టుకుంటుంది. కనుక ఏంటంటే ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా బాధ్యత వహించి దీన్ని
ఏదో లేదు బయట ఎక్కడో జరిగింది, ఒక స్ట్రీట్లో జరిగింది, బ్యావర్స్ వాళ్ళు వాళ్ళు ఫలానా కులానికి చెందిన వాళ్ళు ఫలానా మతానికి చెందిన వాళ్ళు అని కాకుండా హ్యూమన్ బీయింగ్ ఇట్లా అయిపోతుంది, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇలా ఉంది, కనీసం వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఏ విధంగా చెప్పచ్చు, ఏ విధంగా మార్పు తీసుకురావచ్చు, నయాన్న భయాన్న తేవాలా, భయాన్ని తేవాలంటే చట్టాలు ఉన్నాయి, పోలీస్ పీపుల్ ఉన్నారు, అందుకే వాళ్ళని అంటున్నాను నేను. పోలీస్ ఉద్యోగం వేస్తున్న రోజునే అనుకోవాలి వాళ్ళు 15% ఫెయిల్యూర్ కేసెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీసుల యొక్క డ్యూటీ వాళ్ళని చేయనివ్వకుండా ఉన్న ఉన్నా కూడా ఒక డిప్లొమాటిక్గా వెళ్ళి చేయగలిగినప్పుడే సక్సెస్ అవుతుంది పోలీసు వ్యవస్థ కూడా. వాళ్ళ రోల్ ఎంత ఉందండి వీళ్ళని వీటిని అడగట్టడంలో? ఇప్పుడు మొన్న ఒక కాలేజీలో, ప్రగతి కాలేజీలో మీరు చూశారు కదా, ప్రగతి కాలేజీ ఫైట్లో సేమ్ అయింది, చంపేశారు. అది అది 1 ఇయర్ అవుతుంది ప్రగతి కాలేజ్ ఇష్యూ. ఇదేమైంది తర్వాత మళ్ళీ ప్రగతి కాలేజీ 2 రోజులు చూపించారు, ఇప్పుడు ఏమైనా ఉందా మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ప్రగతి కాలేజీలో జరిగినప్పుడు వాళ్ళ ప్రిన్సిపాల్స్ కానీ వాళ్ళు కానీ ఏమో మా కాలేజీ పేరు పోతుంది, మాకు వచ్చే డబ్బులు పోతాయి, మాకు చేరే పిల్లలు చేరరు అని ఆలోచిస్తారే కానీ అయ్యో ఇంత జరిగిపోయింది ఏంటని వాళ్ళ ఫెయిల్యూర్ని అక్సెప్ట్ చేసి ఏమైనా చేశారా, తర్వాత ఏమైనా ఉందా? మీడియాకి కూడా ఏమవుతుంది, ఇప్పుడు కొత్త ఫ్రెష్ టాపిక్ వస్తూ ఉంటుంది, మళ్ళీ వాటికే టైం ఉండదు. పాతవి ఎలా ఫాలో అప్ చేస్తారు? పాత ఫాలో అప్ చేయవలసిన బాధ్యత ఎవరిది? దాన్ని చూసి చలించిపోయిన వాళ్ళది, దానికి సంబంధం ఉన్న వాళ్ళది, అది టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్స్ అవ్వచ్చు, అథారిటీ ఉన్న పీపుల్ కావచ్చు, లేకపోతే న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఉండొచ్చు, సోషల్ వర్కర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అందరు అదే అంటున్నానండి. ప్రతి వాళ్ళకి ఒక సొసైటీ గురించి ఆలోచించే సమయం కావాలి, ఓర్పు కావాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, కన్సర్న్ ఉండాలి వాళ్ళకి, వేజర్లీ. అవన్నీ లేనప్పుడు ఏంటంటే ఏదోలే అయిపోయింది అనుకుంటే మాత్రం ఇది నాన్ స్టాప్, ఇది ప్రారంభం అనుకోవచ్చు కూడా. ఆయన చెప్తున్నట్టుగా బెంగళూరులో జరిగింది, అక్కడ జరిగిందని ఈరోజు ఈ వీడియో క్లిప్పింగ్ దొరికి పొద్దున్నంతా చూపిస్తుంటే ఇంత ఆవేశం వచ్చింది మాట్లాడాలనిపిస్తుంది. ఈ విధంగా తెలియకపోతే ఏమవుతుందండి, తెలియని వాడికి భయమే ఉండదు కదా, ఆ విధంగా ఉంది. రెడ్ శ్రీనివాస్ గారు, మరి అసలు ఇలాంటి మృత్యు క్రీడ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కానీ పేరెంట్స్ మీద ఉన్న బాధ్యత కానీ చాలా చక్కగా వివరించారండి. ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు నెంబర్ 1 న్యూస్. Thank you.